బీజేపీ సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీలో చేరినట్లు మాజీ ఎంపీ వివేక్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని వివేక్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారంటూ ఉన్న బీజేపీ నేత వివేక్తో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో అన్ని పార్టీల నాయకుల చూపు ప్రస్తుతం బీజేపీ వైపు ఉంది. తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నటువంటి మాజీ ఎంపీ వివేక్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్. చెప్పండి, ముఖ్యంగా మీరు బీజేపీలో చేరడానికి గల కారణాలు ఏంటి? మీరు బీజేపీ బలోపేతానికి ఎట్లా ప్రణాళికలు రచించనున్నారు? అంటే బీజేపీ ఒక డిసిప్లిన్ పార్టీ. నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేమేదైతే తెలంగాణ అనుకొని సాధించుకున్నామో, నీళ్లు నిధులు నియామకాలు అనుకొని సాధించుకున్నామో, చంద్రశేఖరరావు గారు ఒక నియంతృత్వ పాలన చేస్తూ కేవలం కల్వకుంట్ల ఫ్యామిలీని ముందుకు తీసుకువెళ్ళటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. మేమందరం కూడా ఉద్యమంలో పాల్గొన్నప్పుడు నా కొడుకు ఉండడు, నా బిడ్డ ఉండదు, నేను కేవలం బీద ప్రజలకు పనిచేస్తా, నేను ఒక ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ అవుతానని చెప్పి ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, తర్వాత కొడుకుకి మంత్రి చేసిండు, బిడ్డకేమో ఎంపీ చేసిండు. అంటే ఏదైతే ఆయన కల్వకుంట్ల ఫ్యామిలీని తెలంగాణ ప్రజల మీద రుద్దుతున్నాడో దాన్ని వ్యతిరేకిస్తున్నాం. డెఫినెట్లీ ఏదైతే కాళేశ్వరం 30,000 కోట్ల ప్రాజెక్ట్ని 100,000 కోట్లు చేసి అక్కడ కమిషన్లు తిని ఆ ఏదైతే డబ్బు అహంకారం వచ్చిందో, అధికారం అహంకారం వచ్చిందో, ఆ అహంకారంతో ఈ నియంతృత్వ పాలన చేస్తుండు. ఈ దీన్ని నేను మొన్న అమిత్ షా గారితో కూడా మాట్లాడినప్పుడు ఇదే చెప్పినాను. ఇది ఒక సమయం వచ్చింది, చంద్రశేఖరరావుకి ఒక చెంపదెబ్బ కొట్టే సమయం వచ్చింది. బీజేపీ పార్టీ కూడా దీంట్లో స్వేచ్ఛ తీసుకొని ముఖ్యమంత్రి దించేలాగా మనమందరం ప్రయత్నం చేస్తే బాగుంటుందంటే ఆయన ఇమీడియట్లీ ఒప్పుకున్నారు. మేమందరం కూడా అదే దారిలో ఉన్నాము. ముఖ్యమంత్రి నియంతృత్వ పాలన డెఫినెట్లీ దించి తీరుతాం సార్. ముఖ్యంగా మీ తండ్రి గారు అయినటువంటి కాక సోషలిస్ట్ నేషనలిస్ట్ అయినటువంటి ఆయన ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చనిపోయే వరకు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆయన కొనసాగడం జరిగింది. అలాంటి తండ్రి అడుగుజాల్లో నడుస్తానన్న మీరు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఇమడలేకపోయారు? బీజేపీ వైపు ఎందుకు రావడం జరిగింది? మా నాన్నగారు ఎప్పుడు కూడా బీద ప్రజలకు పనిచేసేవారు. మా నాన్నగారు ఇక్కడ మీకు తెలుసు గుడిసెల వాళ్ళకు 75,000 కోట్ల రూపాయలు, ఈ ఎంప్లాయ్మెంట్లో కూడా పెన్షన్ స్కీమ్స్ ఇవన్నీ కూడా వారు బీద ప్రజలకు చేయడానికి వారు చాలా ప్రయత్నం చేశారు. నేను దళిత ముఖ్యమంత్రిని చేస్తానంటాడు, మళ్ళీ కొడుకునేమో వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తాడు, బిడ్డకేమో నిజామాబాద్ సీట్ ఇస్తాడు. అసలు ఈ ప్రశ్న అడిగేది ముఖ్యమంత్రిని అడగాలి, ఎందుకంటే ఎలక్షన్ల ముందు దళిత ముఖ్యమంత్రి చేస్తానన్నాడు. నా కొడుకు బిడ్డ ఎవరు కూడా రారు, వాళ్ళు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు అక్కడనే ఉంటారని చెప్పినారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత వారికి ప్రముఖమైన పోస్టులు ఇస్తూ ఆయన కలవకుండా తెలంగాణ చేయాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అంటే నేను క్లియర్గా ఉన్నా, నేను తెలంగాణ ఉద్యమం గురించి పాల్గొన్నా, ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది. నియంతృత్వ పాలన అయిందంటే తెలంగాణ ప్రజలకు అన్యాయం, అందుగురించి నేను బీజేపీలో జాయిన్ అయ్యి ముఖ్యమంత్రికి చెంపదెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఫైనల్గా భారతీయ జనతా పార్టీ బలపడేందుకు అన్ని పార్టీల రాజకీయ నాయకులను కూడా చేర్చుకోవడం జరిగింది. ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేప్పటికి భారతీయ జనతా పార్టీకి మీరు ఎట్లాంటి వ్యూహాలతో మీరు గ్రౌండ్ లెవెల్లో బీజేపీ? నేను ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. ప్రజలు అక్రాస్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళందరూ కూడా బీజేపీలో జాయిన్ అయ్యేందుకు చాలా సంతోషిస్తున్నారు, వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారు, మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పినారు. సో ఇట్ ఈస్ ద పీపుల్స్ విష్ దట్ వీ షుడ్ జాయిన్ బీజేపీ. మనం మొత్తంగా చూసుకుంటే నేను బీజేపీలో చేరడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వచ్చిందంటూ కూడా మాజీ ఎంపీ వివేక్ తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. భారతీయ జనతా పార్టీ అంటేనే పేదల కోసం పనిచేసే పార్టీ అంటే కూడా ఆయన తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ మనీష్తో నాగేంద్ర, ఏబీ 24/7.